బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా ఏపీ డిప్యూటీ సీఎం ఉండబోతున్నాడా, ఉన్నాడా? సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల ఎన్నికలకి ఆయన ప్రచారంలోకి బీజేపీ వాడుకొని ఉంది? బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక నమ్మకమైన మిత్రుడు. ఒక సీనియర్ యాంకర్ గా మీకేమైనా అనుమానం ఉందా? అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదు, ఎస్, ఆయన నమ్మకమైన మిత్రుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు దేశంలోనే ప్రజాకర్షణ గల నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. వేరియస్ రీజన్స్, ఆయన సినిమా హీరోగా ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పైపెచ్చు చాలా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్న వ్యక్తి, సమస్యల పట్ల చాలా ఆవేశంగా స్పందిస్తారు. అనేక కారణాల వల్ల ఈరోజు దేశంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద జనాకర్షణ గల నాయకుల్లో ఒకరనే విషయం ఎటువంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీకి జనసేన, పవన్ కళ్యాణ్ గారు నమ్మకమైన మిత్రులు, ఆ పార్టీ అధినేత ఆయన. కాబట్టి సహజంగా పార్టీ మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి పైపెచ్చు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వారి ఆలోచన విధానం చాలా దగ్గరగా ఉంటుంది. అవును, ఏదైనా ఒక సనాతన రైట్. ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుందా? రైట్ రైట్ రైట్, మళ్ళీ వస్తాను ఆంజనేయ రెడ్డి గారు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి అటు మోదీ గారికే కాదు, భారతీయ జనతా పార్టీ మొత్తానికి, దేశంలో అధికార పార్టీకి మీ అధినేత నమ్మకమైనటువంటి మిత్రుడిగా కొనసాగుతూ ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలకి దాదాపు 2 రోజుల పాటు ఆయన సుడిగాలి ప్రచారం చేయనట్టు తెలుస్తూ ఉంది. సో దేనికని? అందరికీ నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఈ రాష్ట్రంలో, దేశంలో అత్యంత చరిస్మాటిక్ లీడరు, ప్రజాదరణ కలిగి ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారండి. మొన్న ఎలక్షన్లో కూడా చూసాం ఆయన ఎంత ఇంపాక్ట్ చూపించారు. ఎలక్షన్లో మన ఎన్డీఏ కూటమి మన ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పోటీ చేయడానికి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు. ఢిల్లీలో కానీ, ఆంధ్రాలో కానీ అన్ని కూటములను ఒక దగ్గరికి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడి తీసుకొచ్చి అందరూ కూడా ఒక తాటి మీద కలిసి పనిచేసేలాగా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక దేశం గర్వించదగ్గ నాయకుల లిస్టులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున చేరారండి. ఎందుకంటే ఇది నేను మామూలుగా చెప్పట్లేదు సార్. ఢిల్లీలో కానీ, లేకపోతే మన పక్క రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేకపోతే నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఎవరైతే ఉంటారో, లైక్ ఆటో తోలుకునే వాళ్ళు కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆ రోజున ప్రమాణ స్వీకారంలో మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్య, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ, లేకపోతే పార్లమెంట్లో మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆంధీ అనే ఆ ప్రశంస కానీ, వాళ్ళు చూస్తున్న విధానం ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నాం. బీజేపీకి కానీ, ఎన్డీఏ కూటమికి కానీ ఎక్కడ అవసరం ఉన్నా కూడా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి అవసరం పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారనే భావన ఈ రోజున వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అన్ని రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో, తెలుగు వాళ్ళలోనే కాదు వేరే భాషలు మాట్లాడే వాళ్ళలో కూడా అత్యంత ప్రజాదరణ పెరుగుతూ ఉంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఓన్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి రేపొద్దున మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో బీజేపీని, ఎన్డీఏ కూటమిని బేసిక్గా గెలిపించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం చేసే పరిస్థితి కాదు. ఆయన అన్ని ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి రేపు మహారాష్ట్రలో కూడా 16-17 తారీఖుల్లో ఆయన దాదాపు 5 సభల్లో పాల్గొనబోతా ఉన్నారు. 2 షోల్లో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ చూపిస్తారని అయితే మాకు చాలా బలమైన నమ్మకం, విశ్వాసం ఉంది బ్రహ్మరాయుడు గారు. రైట్, ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. బట్ ఆ తర్వాత కట్ చేస్తే ఆయనకి 38% ఓట్ బ్యాంక్ వచ్చినప్పటికీ కూడా 11 స్థానాలకే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి చూస్తే ఎవరు చరిస్మాటిక్ లీడర్గా
పరిస్థితులు ఎవరు కొనసాగుతున్నారు, భవిష్యత్తులో ఎవరు ఎదగబోతున్నారు? ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి వెళ్ళే ముందు, ఇక్కడ పవర్ కట్ అయింది, వైఫై ఇబ్బంది వల్ల నేను మీతో పూర్తిగా మాట్లాడలేకపోయాను. నేనేమంటున్నా అంటే, జనసేన సోదరుడు చెప్పిన దానికి కొనసాగింపుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పున్నారు, బీజేపీ జనసేన టీడీపీ కలిసే విషయంలో నేను కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాను, కొన్ని తిట్లు కూడా తిన్నానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంత ఆయన ఒక ఈ వాక్ ఎక్స్ట్రా మైల్ ఈ అలయన్స్ కుదుర్చడం కోసం. కాబట్టి వారు చేసిన ఈ అలయన్స్ కుదుర్చడంలో రాష్ట్ర రాజకీయాల్లో వారు వహించిన పాత్ర అది చాలా గొప్ప పాత్ర. అందువల్ల భారతీయ జనతా పార్టీకి వారి పట్ల విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో కూడా సత్సంబంధాలు గల వ్యక్తి వారు. జనసేన సోదరుడు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారితో సత్సంబంధాలు ఉండడం కాకుండా, మనం చూసినప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, బాడీ లాంగ్వేజ్, అండ్ ప్రధానమంత్రి గారు మా అన్నగారు మిమ్మల్ని కలవాలంటే ఏం చెప్పారు ప్రధానమంత్రి గారు, నేనే వస్తున్నాను పదని పవన్ కళ్యాణ్ గారితో కలిసి వచ్చారు. కాబట్టి ఒక విశ్వసనీయమైన ఒక మంచి మిత్రుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సేవల్ని ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో కూడా వారి సేవలు ఉపయోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయాలు ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, రెండు, చరిష్మా గల నాయకుడు అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన కూడా వస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ఎందుకనంటే ఆయన ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, అందరూ బస్సులు పెట్టి తోలుతారు, మొబిలైజ్ చేస్తారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది ఇంకా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవసరం లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన చూడడానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ఎవరు తోలవలసిన అవసరం లేదు, ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు. అందువల్ల సహజంగా దాన్ని నేను ఇందాక చెప్పాను, వేరియస్ రీజన్స్, ఆయన సినిమా హీరోగా ఆయన పోషించిన పాత్రలు, రాజకీయాల్లో ఆయన చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాకర్షణ గల నాయకుడు అనడంలో ఎటువంటి ఇది లేదు. ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేయొచ్చు, లేదా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చాలా విషయాలు బయటకు రావచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా వారి క్యాడర్ వస్తున్నారు, పెద్ద ఎత్తున వారి దగ్గరకు వస్తున్నారు. ఇందులో ఎటువంటి ఎవరు జనాకర్షణ గల నాయకుడు అనేది దానికంటే ఎవరు ఎటువంటి పరిపాలన ఇచ్చారనేది ప్రధాన అంశం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఈరోజు పల్లె పండుగల పేరుతోటి, లేదా నిధులు పెద్ద ఎత్తున పంచాయతీలకు ఇవ్వడం పేరుతోటి, లేదా రాష్ట్రంలో గుంతలు బూర్చడే విషయంలో ఎంత చర్చతో పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద జనాకర్షణ గల నాయకుడు, జనం ఆయన ఎక్కడికి వెళ్ళడం వస్తున్నారు. ఈరోజు మహారాష్ట్రలో లాతూర్ మిగతా లాంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి ఆయన భారతీయ జనతా పార్టీ కూటమిని, మహాయుత్ కూటమిని గెలిపించాలని పిలిపిస్తున్నారు. ఖచ్చితంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి అధికారానికి రాబోతుంది. మళ్ళా మనం కలుస్తాం, మనం చర్చిద్దాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాన పాత్ర వహించబోతున్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అంతేనా? ఏ షూర్ షూర్ తప్పకుండా మనం కలుస్తాం కదా మళ్ళా.